Hi friends, welcome to Senior and Education Tech World. Friends, ee video ni poorthiga chudandi. Ee video meeku nachinatlayite like cheyandi. Ikkada video kinda kanipistunna subscribe button ni click cheyadam valla na latest updates mari videos ni meeru veganga chudavachchu. Thank you friends. Ippudu topic loki vellipodam. Hi friends, today topic is activity 5 in heat lesson. Take a large jar with water and heat it up to 80 degrees Celsius. And oka pedda large jar ni teeskoni danni water ni fill chesi dan tarvata 80 degrees Celsius kanna ekku temperature varaku manam heat cheyali. Chesaka to take two identical boiling test tubes with single hole corks. Rendu identical ante oke lanti test tubes rendetini teeskoni mariyu single hole corks anevi rendu teeskovali. Single hole ante oke hole unde corks rendu. Next, one of them is filled with 50 grams of water and the other with 50 grams of oil, both at room temperature. Room temperature దగ్గర ఉండే oil and water రెండు తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్ లో అంటే తీసుకున్నాం కదా రెండు టెస్ట్ ట్యూబ్ లో ఆ రెండు టెస్ట్ ట్యూబ్ లో ఒకదానిలో వాటర్ అనేది 50 grams ఫిల్ చేయాలి. నెక్స్ట్ రెండో టెస్ట్ ట్యూబ్ లో 50 grams oil ఫిల్ చేయాలి. నెక్స్ట్ టేక్ అండ్ insert two thermometers through holes of the corks, one each into two test tubes. Aithe rendu manu test tubes teeskunnam kada aa test tube lo water and oil fill chesamu single hole corks anevi pettesam. Ippudu rendu thermometers teeskoni aa single holes gunda aa rendu thermometer ni aa test tube loki insert cheyali. Rendentini lopalku pettalanamata. Ippudu now clamp them to a retort stand and place them in a jar of hot water as shown in the figure 2. Aithe aa rendittini kuda aa rendu test tube ni kuda retort stand ki ante rendu retort stand lu teeskuntaru aa retort stand ki vaadini fix chesi meeku ikkada figure kanipistundi kada diagram aa diagram lo elagaithe kanipistundo ala aa rendu retort stand ki aa rendu test tube ni fix chesi మనం తీసుకున్న ఫస్ట్లో తీసుకున్న హాట్ వాటర్లో అలా ఇన్సర్ట్ చేయాలన్నమాట రెండు టెస్ట్ ట్యూబ్లకి. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ 3 మినిట్స్ అబ్జర్వ్ ద రీడింగ్స్ ఆఫ్ ద థర్మోమీటర్స్ ఎవ్రీ 3 మినిట్స్. ప్రతి 3 మినిట్స్కి కూడా థర్మోమీటర్స్ యొక్క రీడింగ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ మన నోట్బుక్లో నోట్ చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, ఇన్ విచ్ టెస్ట్ ట్యూబ్ డస్ ద టెంపరేచర్ రైజ్ క్విక్లీ. ఈ రెండు టెస్ట్ ట్యూబ్లు తీసుకున్నాం. రెండు టెస్ట్ ట్యూబ్లో కూడా ఒక దానిలో ఆయిల్ ఒక దానిలో వాటర్ తీసుకున్నాం కదా, ఈ రెండు దానిలో ఏది ఎక్కువగా ఫాస్ట్గా హీట్ అనేది పెరుగుతుంది అని అడిగాడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇక్కడ, ఆర్ ద అమౌంట్స్ ఆఫ్ హీట్ గివెన్ టు ద వాటర్ అండ్ ఆయిల్ సేమ్, హౌ కెన్ యూ అజ్యూమ్ దిస్. అయితే మీరు రెండు టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నారు వాటర్ అండ్ ఆయిల్తో, అయితే ఈ రెండు టెస్ట్ ట్యూబ్లకు కూడా ఒకేలా హీట్ని సప్లై అయ్యేలాగా చేస్తున్నారా అని అడిగాడు. రెండు దానికి ఒకేలాగా హీట్ అనేది సప్లై అవుతుందా అని. అయితే నెక్స్ట్ ఒకవేళ మీ ఆన్సర్ అనేది ఎస్ అయితే అక్కడ ఎలా మీరు అలా రెండు దానికి ఈక్వల్ హీట్ అనేది సప్లై అవుతుంది, కాకపోతే ఎలా ఎందుకు కావట్లేదు అనేది మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే దానికి ఆన్సర్ అనేది ఇక్కడ మీకు కన్క్లూజన్ అనేది కింద ఇచ్చేస్తాడు. వి బిలీవ్ దట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈ సప్లైడ్ టు వాటర్ అండ్ ఆయిల్. ఇందాక అడిగాడు కదా క్వశ్చన్, రెండు దానికి కూడా ఒకేలా హీట్ అనేది సప్లై అవుతుందని. ఎస్, వి బిలీవ్ దట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ సెపరేట్ టు వాటర్ అండ్ ఆయిల్. రెండు దానికి కూడా ఒకేలా హీట్ అనేది సప్లై అవుతుంది వాటర్కి అండ్ ఆయిల్కి, బికాస్ దే ఆర్ కెప్ట్ ఇన్ ద జార్ ఆఫ్ హాట్ వాటర్ ఫర్ ద సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్. అంటే రెండు దాన్ని కూడా ఒకే హాట్ వాటర్ ఉన్న జార్లో పెట్టాము, హాట్ వాటర్ ఉన్న జార్లో పెట్టాము రెండింటినీ కూడా, మరియు సేమ్ టైం ఇంటర్వెల్ అంటే రెండింటినీ కూడా ఒకే సమయం పాటు, ఫస్ట్ది ఎంత టైము ఆ హాట్ వాటర్లో ఉంటుందో సెకండ్ టెస్ట్ ట్యూబ్ కూడా అంత టైము హాట్ వాటర్లో ఉంటుంది, కాబట్టి మనం రెండు దానికి కూడా ఒకేలాగా హీట్ అనేది సప్లై చేస్తామని చెప్పుకోవచ్చు. వి అబ్జర్వ్ దట్ ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద ఆయిల్ ఈజ్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ ద రైజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్.
అయితే మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, టెంపరేచర్లో రైజ్ అనేది దేనిలో ఎక్కువగా ఉంటుందంటే ఆయిల్లో ఉంటుంది. వాటర్తో కంపేర్ చేసినప్పుడు ఆయిల్లో టెంపరేచర్ యొక్క రైజింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ అడిగాడు, వై డస్ దిస్ హ్యాపెన్, అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అని అడిగాడు. రెండు దానికి ఒకేలా మనం టెంపరేచర్ అందించినప్పటికీ ఆయిల్ అనేది టెంపరేచర్ అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది టెంపరేచర్, అండ్ వాటర్ యొక్క టెంపరేచర్ అనేది ఆయిల్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం స్లోగా ఉంటుంది ఎందుకు అని. వీ కన్క్లూడ్ దట్ ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అయితే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, టెంపరేచర్లో రైజింగ్ అనేది దేనిపై డిపెండ్ అయి ఉంటుందంటే, ఆ మనం తీసుకున్న సబ్స్టెన్స్ యొక్క నేచర్పై డిపెండ్ అయి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది యాక్టివిటీ 5. నెక్స్ట్ యాక్టివిటీ 6లో మళ్ళీ మనం చెప్పుకుందాం ఇది స్పెసిఫిక్ హీట్కి సంబంధించినవన్నీ, యాక్టివిటీ 5 అండ్ 6 అనేవి. అయితే యాక్టివిటీ 6 అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మరియు ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి, మరియు ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేయండి.